నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఆర్థిక విద్యా సంబంధమైన విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలు, స్థిరచరాస్తుల సంబంధమైన విషయాలు, కోర్టు తీర్పులు, చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు, నూతన ఒప్పందాలు, రహస్యమైన చర్చలు, రహస్యమైన ప్రయాణాలు అన్నీ లాభిస్తాయి. రాజకీయ సంబంధమైన ప్రయోజనాలు కలుగుతాయి. బినామీ పేర్ల మీద మీరు చేసేటటువంటి వ్యాపార వ్యవహారాలు బాగా లాభిస్తాయి. ఏ కోణంలో కూడాను ఎవరికి భయపడకుండా చట్ట పరంగా కొన్ని, చట్ట వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు మీరు చేసి ప్రయోజనాలు పొందగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. వివాహాది శుభకార్యాలు కుదరబడతాయి. అంతేకాకుండా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఏ కోణంలోనూ ఎవరికి భయపడకుండా మన కార్యక్రమాలను మనం నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతాం. బిడ్డల్ని పైకి తీసుకురాగలుగుతాం. మనం ఉన్నత స్థానంలో ఉండగలుగుతాం. ఈ స్థానాన్ని మరింతగా పెంచుకోగలుగుతాం అనే ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు శ్రావణ మాసంలో అమ్మవారికి పవిత్రమైన పూజలు ఏవైతే ఉన్నాయో, వ్రతాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సుమంగళి పసుపు జలాలతోటి అమ్మవారిని అభిషేకించండి. ఫలితం మీరే చూడండి. బిడ్డల విషయంలో పురోగతి చాలా బాగుంటుంది. వాళ్ళు క్షేమంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.